ఫ్రెండ్స్ మరిన్ని టెక్నాలజీ అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే కనబడే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి దీనివల్ల మా ఛానల్ అప్డేట్స్ మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి హాయ్ ఫ్రెండ్స్ 4 డేస్ నుంచి వీడియోస్ అయితే పెట్టట్లేదు కొంచెం పనులు ఉండడం వల్ల వీడియో అయితే పెట్టట్లేదు ఈ రోజు మాత్రం ఒక వీడియో పోస్ట్ చేయడానికి అయితే అనుకున్నాను వీడియో మనకి జంక్ ఫైల్స్ అంటే ఏంటి జంక్ ఫైల్స్ ఎలా డిలీట్ చేసుకోవాలి మా ఫోన్ లో క్లీన్ మాస్టర్స్ 360 సెక్యూరిటీ సిఎం లాకర్ సిఎం క్లీనర్ ఇవన్నీ అవసరమా అసలు జంక్ ఫైల్స్ అంటే ఏంటి జంక్ ఫైల్స్ ఎలా వస్తాయి అనే దాని గురించి మాట్లాడుకుందాం అందరి ఫోన్లలో మాక్సిమం సిఎం సెక్యూరిటీ అయితే వాడుతూ ఉంటారు ఏదో ఒక సెక్యూరిటీ యాప్ అయితే వాడుతూ ఉంటారు ఇప్పుడు మనం అసలు జంక్ ఫైల్స్ ఎలా డిలీట్ చేద్దాం అవన్నీ యూజ్ చేసేది ఇన్స్టాల్ చేసుకునేది జంక్ ఫైల్స్ డిలీట్ చేయడానికే కాబట్టి జంక్ ఫైల్స్ ఎలా వస్తాయి అసలు జంక్ ఫైల్స్ ఎలా డిలీట్ చేయాలో ఈ వీడియో మాట్లాడుకుందాం సో చూస్తూనే ఉండండి నా పేరు మహేష్ మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ జంక్ ఫైల్స్ ఏంటంటే మనకి జంక్ ఫైల్ గురించి చెప్పుకోవాలంటే మనం ఫోన్ లో ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసుకుంటాం కదా ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు పిక్సార్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు ఇన్స్టాల్ చేసుకున్నారు ప్లే స్టోర్ నుంచి అది వాడుతున్నారు మీకు ఎప్పుడైనా ఆ యాప్ అవసరం లేదనుకోండి పిక్సార్ట్ అనే కాదు ఇప్పుడు జియో సిమ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి మొబైల్లో పనికిరాని చెత్త యాప్స్ చాలా వరకు ఇన్స్టాల్ చేసుకుంటున్నారు షేర్ చాట్ అని చెప్పేసి వాట్సాప్ స్టేటస్ పెట్టడానికి ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి చాలా యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటున్నారు యాప్స్ అన్ని వాడినప్పుడు దాంట్లో మనం యూజ్ చేసిన ఫొటోస్ గాని మనం వాడినటువంటి ఎఫెక్ట్స్ గాని ట్రాన్సిస్టన్స్ గాని అవన్నీ ఒక ఫోల్డర్ లో సేవ్ అవుతూ ఉంటాయి మనకి మీరు ఫైల్ మేనేజర్ గనక ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే దాంట్లో మీకు ఆ ఫోల్డర్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి ఆ ఫోల్డర్స్ అన్ని ఎలా వస్తున్నాయని చెప్పేసి మీరు అనుకుంటూ ఉంటారు మీరు ఆ ఫోల్డర్స్ డిలీట్ చేసినా కూడా మళ్ళీ అవి వస్తాయి మీరు క్లీన్ మాస్టర్ 360 సెక్యూరిటీ ఇవన్నీ యాప్స్ యూజ్ చేసుకుని జంక్ క్లీన్ చేసినా కూడా మీరు ఆ యాప్స్ ఓపెన్ చేసినప్పుడు రాకెట్లు వెళ్ళడం ఫ్లైట్లు దూసుకెళ్లడం మీ ఫోన్ లో 360 500 MB జంక్ క్లీన్ అయిందని చెప్పేసి 1 GB జంక్ ఉంది క్లీన్ చేసుకోండి అని చెప్పేసి వస్తూ ఉంటది మీరు యాప్స్ ఓపెన్ చేసి అవి క్లీన్ చేసినా కూడా యాప్ లో ఉన్నటువంటి జంక్ అయితే పోదు ఇప్పుడు యాప్ జంక్ ఫైల్స్ ఎలా డిలీట్ చేయాలంటే మనం ఒకసారి చూద్దాం ప్రాక్టికల్ గా చూశాక మనం వీడియో గురించి మాట్లాడుకుందాం చూడండి ఒకసారి ఫ్రెండ్స్ జంక్ ఫైల్స్ ఎలా డిలీట్ చేద్దామో చూద్దాం ఒకసారి నేను మొబైల్లో నా మొబైల్లో ఫైల్ మేనేజర్ లోకి వెళ్తున్నాను మీ మొబైల్లో ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోరర్ గానీ ఏది ఉంటే అది మై ఫైల్స్ ఉంటే మై ఫైల్స్ ఏది ఉంటే దాంట్లోకి వెళ్ళండి దీంట్లో మనం చూసుకున్నట్లయితే మనం ఫోన్ స్టోరేజ్ లోకి వెళ్తే మనకి ఫోల్డర్స్ అయితే కనిపిస్తాయి ఇక్కడ పిక్చర్ అనే ఫోల్డర్ లో మనకి ఇది మొబైల్ తోనే వచ్చింది దీంట్లో మనం ఇన్స్టాల్ చేసుకున్న యాప్స్ ఫోటోస్ సంబంధించిన యాప్స్ గురించి దీంట్లో ఉంటుంది దీంట్లో పిక్చర్ అనే ఫోల్డర్ ఉంది పిక్చర్ అనే ఫోల్డర్ లో ఫోటోస్ డేటా ఉంటాయి మీకు అవసరం వచ్చేది ఉంటే దాన్ని ముందే మూవ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి చూద్దాం దీన్ని ఎలా డిలీట్ చేయాలో జంక్ ఫైల్ ని మీరు క్లీన్ మాస్టర్ తో జంక్ క్రియేట్ డిలీట్ చేస్తే ఆ ఫోల్డర్ మాత్రం డిలీట్ కాదు ఓన్లీ మీకు అలా చూపిస్తుంది అంతే ఇప్పుడు ఒకసారి నేను దీన్ని అన్ఇన్స్టాల్ చేసి చూపిస్తాను చూడండి డిలీట్ చేస్తున్నాను ఫోల్డర్ అప్లికేషన్ డిలీట్ చేశాను అప్లికేషన్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది ఇప్పుడు ఒకసారి ఫైల్ మేనేజర్ లోకి వెళ్దాం మనం ఫైల్ మేనేజర్ లో చూడండి పిక్సార్ట్ యాప్ అనేది ఫోల్డర్ రూపంలో అలానే ఉంది ఇప్పుడు మనం దీన్ని డిలీట్ చేస్తే జంక్ ఫైల్స్ అనేది కంప్లీట్ గా డిలీట్ అయినట్టు దీంట్లో మనకి ఫోటోస్ ఉంటాయి ఈ ఫోటోస్ మనకి యూజ్ అయితే మీరు మూవ్ చేసుకోండి లేకపోతే అవసరం లేదు డైరెక్ట్ గా ఇప్పుడు మాన్యువల్ గా మీరు దీన్ని డిలీట్ చేయాలి చూడండి డిలీట్ చేస్తున్నాను ఓకే డిలీట్ ఫోల్డర్ చేసినట్లయితే ఇప్పుడు ఈ ఫోల్డర్ అనేది కంప్లీట్ గా డిలీట్ అయిపోయింది ఇప్పుడు మీకు జంక్ ఫైల్స్ అనేవి డిలీట్ అయినట్టు ఇందాక మీరు క్లీన్ మాస్టర్ లో చేసినట్టు చేస్తే డిలీట్ అయినట్టు కాదు మీ ఫోన్ లో జంక్ అయితే అలానే ఉంటుంది అది అలానే పేరుకుపోయి ఉంటుంది మీ ఫోన్ స్లో అవుతుంది మెమరీ కూడా ఎక్కువ యూజ్ చేసుకుని మెమరీ అవుట్ అయిపోతుంది తొందర సో ఇలా మీరు మాన్యువల్ గా డిలీట్ చేసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ అది జింక్ అంటే మనం వాడినటువంటి ఫైల్స్ ఫోటోస్ గానీ మ్యూజిక్ ఆల్బమ్స్ గానీ ఆడియో ఫైల్స్ గానీ ఏమైనా కూడా మనకి ఫైల్ మేనేజర్ లో యాప్ పేరు మీద ఒక ఫోల్డర్ క్రియేట్ అయ్యి దాని అంతటా అదే క్రియేట్ అయ్యి మనం వాడినటువంటి డాటా మొత్తం ఆ ఫోన్ లో ఫోల్డర్ లో సేవ్ చేసుకుంటుంది మనం ఈ క్లీన్ మాస్టర్ అనేది ప్రతి ఒక్కరి మొబైల్లో ఇప్పుడైతే నేను చూస్తున్నాను క్లీన్ మాస్టర్ సిఎం సెక్యూరిటీ ఇవైతే ప్రతి ఒక్కరి మొబైల్లో ఉంటాయి నా మొబైల్లో మాత్రం ఆ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోను నేను ఎందుకంటే మీరు క్లీన్ మాస్టర్ జంక్ ఫైల్స్ క్లీన్ చేయడానికి యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆ యాప్
ఇంకొక రెండు యాప్స్ కి పర్మిషన్ ఇవ్వమని అడుగుతుంది ఇన్స్టాల్ చేసుకోవడానికి. అదేంటంటే సిఎం సెక్యూరిటీ అండ్ సిఎం లాకర్. మీరు జంక్ ఫైల్ తీసేయడానికి క్రియేట్ చేసుకున్న యాప్ ఒక యాపే, కాకపోతే దాని ప్రమోషన్ కోసం అది ఇన్స్టాల్ చేయమని అడిగే యాప్స్ రెండు యాప్స్ ఉంటాయి. సో మీరు ఒక 100 MB పెట్టి సిఎం క్లీన్ మాస్టర్ ఇన్స్టాల్ చేసుకున్నారు అనుకోండి, క్లీన్ మాస్టర్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఇంకొక రెండు యాప్స్ అడిషనల్ గా మీ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకోమంటుంది. దాని వల్ల మీకు ర్యామ్ మేనేజ్మెంట్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకున్న క్లీన్ మాస్టర్ కి అండ్ అది ఇన్స్టాల్ చేసుకోవాలన్న ఇంకా రెండు యాప్స్ కి ఎక్కువ కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. సో మీ ఫోన్ అనేది స్లో అవుతుంది, మీ ర్యామ్ మేనేజ్మెంట్ కూడా స్లో అవుతుంది. సో దీన్ని ఎలా డిలీట్ చేసుకోవాలంటే మీరు ఇప్పుడు చెప్పిన విధంగా ఫైల్ మేనేజర్ లోకి వెళ్ళి ఆ ఫోల్డర్ లో మీరు ఏదైతే ఫోల్డర్ అన్ఇన్స్టాల్ చేశారో ఆ ఫోల్డర్ లోకి వెళ్ళి ఆ ఫోల్డర్ ని అందులో ఏమన్నా ఉంటే ఆ ఫైల్స్ మీకు యూజ్ అయ్యేటివి ఉంటే యాప్ డిలీట్ చేసినా కూడా ఆ ఫోల్డర్ లో ఉంటాయి. ఆ ఫోల్డర్ లో మీకు ఉపయోగపడే ఫోటోస్ గానీ ఆడియోస్ గానీ వీడియోస్ గానీ ఏమైనా ఉంటే అవన్నీ కట్ చేసి వేరే ఫోల్డర్ కి మూవ్ చేసుకుని దానిలో పేస్ట్ చేసుకుని మీరు అప్పుడు ఆ ఫోల్డర్ డిలీట్ చేయండి. అప్పుడు ఆ ఫోల్డర్ డిలీట్ చేస్తే మీ ఫోన్ లో నుంచి ఆ ఫోల్డర్ కంప్లీట్ గా డిలీట్ అయినట్టు, అప్పుడే జంక్ ఫైల్స్ మొత్తం వెళ్లిపోతాయి మీ ఫోన్ లో. మీ ఫోన్ కూడా స్మూత్ గా రన్ అవుతుంది, ఫాస్ట్ ఉంటుంది. అలా మీరు ఈ యాప్స్ అన్ని పనికి మాలిన యాప్స్ అన్ని ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మీ ఫోన్ స్లో అవుతుంది, మీ ర్యామ్ మేనేజ్మెంట్ కూడా కష్టం అవుతుంది, అలాగే మీ ఫోన్ లో మాల్వేర్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఏది పడితే అది థర్డ్ పార్టీ యాప్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోకండి, సెక్యూరిటీ ఉన్న యాప్స్ ఇన్స్టాల్ చేసుకోండి. మీ ఫోన్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ కూడా ఎప్పుడు అప్డేట్ వస్తాయి అప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. మీకు మామూలుగా ఓఎస్ అప్డేట్ వచ్చినా కూడా ఆ ఫోన్ కి మీ ఓఎస్ కి ఆప్టిమైజేషన్ కరెక్ట్ గా చేశారా లేదా కామెంట్ సెక్షన్ లో చూసుకొని రివ్యూస్ చూసి అప్పుడు మీరు అప్డేట్ చేసుకోండి. డైరెక్ట్ గా అప్డేట్ అయితే చేయకండి. అప్డేట్ చేస్తే కొన్ని ఫోన్స్ లో ఇప్పుడు సామ్సంగ్ మొబైల్స్ ఉంటాయి, అలాంటి ఫోన్స్ లో ఏమవుతుందంటే అప్డేట్ చేసిన తర్వాత ఛార్జింగ్ సరిగా ఎక్కట్లేదు అని చెప్పేసి ఫోన్ హ్యాంగ్ అవుతుంది అని చెప్పేసి సమస్యలు వస్తూ ఉంటాయి. అవి ఏం రాకుండా ఉండాలంటే మీరు రివ్యూస్ చూసి తర్వాత అప్డేట్ అయితే చేసుకోండి. అప్పుడు మీ ఫోన్ అయితే స్మూత్ గా రన్ అవుతుంది, ఏ ప్రాబ్లం లేకుండా రన్ అవుతుంది. ఈ వీడియోలో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏ యాప్స్ ఇన్స్టాల్ చేయకండి, జంక్ ఫైల్స్ ఏమైనా ఉన్నాయని మీకు అనిపిస్తే మీకు ఫైల్ మేనేజర్ లో చూసినప్పుడు తెలుస్తూనే ఉంటుంది జంక్ ఫైల్స్ ఎన్ని ఉన్నాయో. మీరు మాన్యువల్ గా డిలీట్ చేసుకోండి, దానికోసం యాప్స్ అయితే ఇన్స్టాల్ చేయకండి. మనం ఒకసారి ఫైల్ మేనేజర్ లోకి వెళ్ళి యాప్స్ డిలీట్ చేసుకున్నంత మాత్రాన మన ఛార్జింగ్ ఏం అయిపోదు, మీకు ఎనర్జీ ఏం లాస్ కాదు. సో మాన్యువల్ గానే డిలీట్ చేసుకోండి, ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ అయితే యూజ్ చేయకండి, వాటి వల్ల లాభం అయితే ఏం లేదు. ఇది జంక్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించాలనుకుంటున్నాను. ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను మీకోసం ఇలాగే టెక్నాలజీకి సంబంధించిన అప్డేట్స్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ మహేష్, యువర్ వాచింగ్ మై టెక్ ఇన్ తెలుగు. సైనింగ్ ఆఫ్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్ నౌ.